వస్తే మీ స్వాగతం, వరుణుని స్వాగతం రెండు కూడా కీర్తనకు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా నల్లసాని పళ్ళు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే నల్లసాని పళ్ళు. ఆ రోజు నుంచి కూడా అదే రకమైనటువంటి పందాలు ఈ గ్రామం వెళ్తా ఉండేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ గ్రామానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం మొదలైందంటే నల్లసాని పల్లె అనే గ్రామం బయట ప్రపంచానికి తెలిసిందంటే అది కీర్తిచక్ర నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కెలవాతి రామకృష్ణారెడ్డి గారు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు. నాకు తెలిసి చిన్నప్పుడు వచ్చేవాడిని కోడి పందాలు కూడా ఎక్కువ ఆడతారు మీరు. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్రహ్మాండంగా కోళ్లు కత్తులు కట్టే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఈ బిల్డింగులు లేవు, మామూలు పూడి గుడిసెలే ఉన్నాయి. ఆ రోజు నుంచి కూడా 40 సంవత్సరాల ముందు నుంచి కూడా నల్లసానిపల్లి గ్రామానికి మాకు అనుబంధం ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాపల్లి గ్రామ మూలంలో తెలుగుదేశం పార్టీనే, దాన్ని గుర్తుంచుకోమని చెప్పి అది చేసింది ప్రతి పని తెలుగుదేశం పార్టీనే, ఈ ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను అడుగుతా ఉన్నా, రేపు మళ్ళీ ఈ కాంట్రాక్టర్ మీ ఊరికి వస్తారు, ఎవరైనా అడగచ్చు ఎవరు చేశారు ఎవరు తెచ్చాడని. ఆ కాంట్రాక్టర్ అడగండి, ఒకవేళ ఈ పని నేను కానీ చంద్రబాబు నాయుడు గారికి తేలేదంటే, ఈ రోజు ఈ రోడ్డు పనులు జరగడానికి నేను అప్పు ఇప్పించలేదంటే, ఈ రోడ్డు పనులు నా వల్ల జరగలేదని ఎవడైనా చెప్తే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కూడా ఉంది, ఎవడైనా ధైర్యంగా ఉంటే వచ్చి అక్కడికి రాండి. నల్సానిపల్లి గ్రామం నడిబొడ్డు నుంచి మాట్లాడుతూ ఉన్నా, ఎవరైనా దాన్ని ప్రూవ్ చేసే శక్తి ఉంటే ధైర్యంగా రండి, మీరు మాట్లాడండి. నేను నా జీవో కాపీలో ఆ కాంట్రాక్ట్ పెంచుకోవచ్చు, మీ ఊరు మధ్యలో వదిలిపెడతా. మీ దాన్ని నిజంగా నేనే కానీ చేసినానంటే మీరు ఏ రకంగా ఈ మూలాలను మర్చిపోకుండా ఉండాలో అది గుర్తు పెట్టుకుంటే చాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నేను ఈ విషయాలు కూడా నేనేదో ఎన్నికల కోసం రేపేదో నాకు ఓట్లేయమని చెప్పి నేను అడగడంలా. నల్లసానిపల్లి గ్రామం అంటే ప్రత్యేకమైనటువంటి అనుబంధం, ప్రత్యేకమైనటువంటి అభిమానం నా తండ్రికి కానీ నాకు కానీ, మాకు పుట్టినప్పటి నుంచి పెరిగిన తర్వాత ఈ గ్రామంతో ఉండేటువంటి అనుబంధంతో నేను మాట్లాడుతూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేనేదో ఈ గ్రామంలో నేను చెప్తే నాకు ఓట్లేస్తే నేనేదో ఎమ్మెల్యే కావడానికో ఇంకొకటి కావడానికో ఈ మాటలు చెప్పడంలా నా మనసులో నుంచి వచ్చే మాటలు ఇవి. నాకు ఈ పూర్వాపరాలు తెలుసు, ఈ గ్రామం గురించి తెలుసు. 40 సంవత్సరాలుగా మా తండ్రి నేను ఇద్దరం ఓడినా గెలిచినా మీ వద్దకే వస్తూ ఉన్నాం. మీరు ఒకేసారి చూడండి, 8 ఎన్నికలు జరిగాయి, 8 ఎన్నికల్లో ఒకసారి వచ్చినాడు, మళ్ళా రెండోసారి వచ్చినాడా? నిన్న వచ్చినాడు, రేపు వచ్చే పరిస్థితి ఉందా? గెలిస్తే ఉంటా, ఓడిపోతే బెంగళూరు వెళ్ళిపోతా. నేనేడికి పోను, నేను నల్సాని పల్లెడు. చిన్నప్పటి నుంచి అల్సాని పల్లెలో మీ మీసాలు చూసినా, మీ కోడి కత్తులు చూసినా, మీతో అనుబంధం ఉండి మాట్లాడేటువంటి వ్యక్తులకు ఏదో ఎవడో మాయ మాటలు చెప్పి ఈరోజు ఏదో వాడు పంపించి ఈడు పంపించి అజ్జే ఇజ్జే అంటే ఈ కార్యక్రమాలన్నీ చేసేది కరెక్టే అని అడుగుతా ఉన్నా.
వాస్తవం ఆలోచించుకోమని చెప్పి, వాస్తవం ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. ఏది కూడా నేను రాజకీయాల కోసం ఈ గ్రామంలో మాట్లాడను. నేను రాజకీయాల కోసం ఈ గ్రామంలో ఎప్పుడు నా జీవితంలో నేను మాట్లాడే ప్రయత్నం చేయను. గతంలో కూడా చాలా సందర్భాల్లో వచ్చా. ఏ రోజు కూడా ఈ గ్రామానికి నేను రాజకీయాల కోసం ఓట్ల కోసం మాట్లాడలా. నా బంధువులుగా మీతో మాట్లాడుతూ ఉన్నాను కానీ మీతో అనుబంధం ఉంటే మాట్లాడుతూ ఉన్నాను కానీ వాస్తవాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆ రోజటి నుంచి ఈ గ్రామానికి ఎవరేం చేశారో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇది వేరే విషయం కాదని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా.